Hello students, today we are discuss about the second year economics, one of the important topic, causes of income and wealth inequalities. Aadaya sampada asamanatalaku gala karanalanu ee roju manam discuss chestunnam maatladukundam. Okay na, enduku aadaya sampada asamanatalu inka unnai ante 1947 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా అంటే ఇండియా ఏం చేసిందంటే ఇండియన్స్ ఓకేనా ద ఇండియన్ గవర్నమెంట్ అండ్ ప్లానింగ్ కమిషన్ అర్థమైన పొలిటికల్ సిస్టమ్ ఓకే వీళ్ళ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగబద్ధంగా ఏమని ఇప్పుడు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని ఏం చేయాలి కంప్లీట్గా లేకుండా చేయాలి. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ లేకుండా ఉన్నప్పుడు ఓకేనా కంట్రీ కూడా బాగా డెవలప్ కావడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి ఇక్కడ విషయం. మనం అందరం కూడా ఆ విషయాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఏంటంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉండొద్దు. అందరూ ఈక్వల్గా ఈక్వాలిటీ అనేది ఉండాలి. ఎల్లో ఇన్కమ్ అంటే ఏంటిది, ఇక్కడ గ్రోత్ రిటర్న్స్ అయినా సరే, గవర్నమెంట్ పాలసీస్ అయినా సరే, ఒకవేళ గవర్నమెంట్ స్కీమ్స్ అయినా సరే, 1947 నుంచి సిన్స్ కంటిన్యూషన్ ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా ఓకేనా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి రూరల్ ఏరియాస్లో హెవీగానే ఉన్నాయి, అర్బన్ ఏరియాస్లో కూడా హెవీగానే ఉన్నాయని మనం చెప్పుకోవాలి. రూరల్ ఏరియాస్లో హెవీగా ఉన్నా అర్బన్ ఏరియాస్లో హెవీగా ఉన్నా ఎగ్జాంపుల్గా చాలా సింపుల్గా చెప్తా చూడండి. బాగా రిచర్ అనేటటువంటి వాడు ఇంకా రిచ్ కాగలుగుతాడు. అంటే ఏంది, బాగా డబ్బున్నవాడు ఇంకా డబ్బున్న వ్యక్తిగా కాగలుగుతాడు ఓకేనా, డబ్బు లేనివాడు ఇంకా లో లెవెల్లో ఇంకా తక్కువ స్థాయిలో అంటే పావర్టీ పేదరికంతో నివసిస్తూ ఉండడం అనేటటువంటిది మనం గమనిస్తూనే ఉంటాం అర్బన్ ఏరియాస్లో. ఒకడేం బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతుంటాడు, ఇంకోటి పూరిగిడిసలతోటి ఏదో చిన్నపాటి రేకులు వేసుకొని ఇలా. అంటే ఏంది, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి అక్కడ మనకు పర్టికులర్ కనబడుతున్నాయి. ఒకడేమో రోడ్డే మరి చెత్త తీరకుండా పోతాడు, ఒకడేమో అర్థమైందా, డిఫరెంట్ డిఫరెంట్ వేని మనం సొసైటీలో చూస్తూనే ఉంటాం. ఎందుకు మరి వాడు ఆ విధంగానే ఉండి వీడు ఈ విధంగానే ఉండి అనేది మనం ఒక్కొక్కసారి ఆలోచించుకోవాలి. అంటే ఇలాంటి వాటి కోసం ఒక బుక్ తీసి బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ని వాళ్ళు కూడా ఇట్లాంటి వాటిని ఎగ్జాంపుల్గా తీసుకునే రాస్తాడు. కానీ సొసైటీని అవగాహన చేసుకున్నట్లయితే మనకు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయనేది మనకు క్లారిటీగా తెలిసిపోతుంటాయి ఓకేనా. అంటే రెగ్యులర్ లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఎకనామికల్ యాక్టివిటీస్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాడు ఓకేనా సార్. ఏ విధంగా సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా యొక్క ఎకనామికల్ యాక్టివిటీ చేస్తున్నా, ఇంకోటి బేడీ చూస్తే ఏముంటుంది, ఒక టీ అమ్ముకుంటారు, ఒకటి షాప్ నడుపుకుంటారు ఓకేనా, ఒకరు ఆటో తోలుకుంటాడు, ఒక రిక్షా తోలుకుంటారు ఓకేనా, ఇంకా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ వేస్ ఉంటాయి అన్నమాట. మరి అందరం ఒకే విధంగా సంపాదించుకుంటున్నాం అంటే నో, ఎవరెవరి ఎర్నింగ్ పవర్ అనేది ఒక్కొక్కరితో ఒక్కో విధంగా ఉంటుంది ఓకేనా. వాళ్ళ ఎర్నింగ్ పవర్ని బేస్ చేసుకునే వాళ్ళకి ఎక్స్పెండిచర్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఒకరు లక్షలు సంపాదిస్తారు, ఒకరు వందలు హండ్రెడ్ 200 300 సంపాదించుకుంటారు. ఎందుకు ఇలా ఏ విధంగా ఉంది ఈక్వాలిటీస్ అనేవి ఇలా 1947 నుంచి ఇప్పటి వరకు కూడా గవర్నమెంటు ఎన్నో రకాలైనటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఇండియాలో పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇవే మన డెవలప్మెంట్ గ్రోత్, ఎకనామికల్ గ్రోత్ అంటే ఎకనామికల్ ఆర్థిక భారతదేశం ఇంకా డెవలప్ కాలేకపోవడానికి ఇవి ప్రధానమైనటువంటి రీజన్స్గా మనం చెప్పుకోవచ్చు ఓకే. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అదే రూరల్ ఏరియాస్లో కూడా చూసుకున్నట్లయితే చూడండి చాలా నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఏం చేస్తాయి, ఒక్కొక్కరికి ఏమో ఒక్కొక్కరికి 10 hectares భూమి ఉంటే ఇంకొకరికి 15 hectares భూమి ఉంటుంది, ఇంకొకరికి 20 hectares, ఒకరికి 20 ఎకరాలు, ఒకరికి 30 ఎకరాలు, ఒకరికి 40 ఎకరాలు ఉంటాయి, ఒకరికి 5 ఎకరాలు ఉంటుంది, ఒకరికి అసలు 1 ఎకరం ఉంటుంది, 2 ఎకరాలు ఉంటే ఇంకొకరికి అసలు ఉండదు. సరే ఎట్లా సార్ ఇది అంటే చెప్తున్నాను కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ తోటి ఈరోజు సొసైటీలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఓకేనా. ఇక్కడ మనం కొన్ని రకాలైనటువంటి రీజన్స్ని మనం తీసుకొని వాటికి ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ల్యాండ్ ఓనర్షిప్, భూ ఓనర్షిప్ యాజమాన్యంలో ఉన్నటువంటి అసమానతలు,
భూయాజమాన్యంలో ఉన్నటువంటి అసమానతలు ఏ విధంగా వచ్చినాయి సార్ అంటే, బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే ఇక్కడ మన రూరల్ ఏరియాస్లో కానీ అంటే ఇండియా మొత్తం కూడా ఈక్వల్గానే ఉండేది. కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను చూడండి, 1947 బిఫోర్ మనకు ఇండిపెండెన్స్ అనేది లేదు, వీఆర్ రూల్డ్ బై బ్రిటిష్ గవర్నమెంట్. దట్ సేమ్ టైమ్ దట్ సిచ్యువేషన్ ల్యాండ్ లార్డ్స్ అనేటటువంటి వాళ్ళు, భూస్వాములు అనేటటువంటి వాళ్ళు ఎవరు, ఈ జమీందారీ సిస్టమ్ కింద, రైతువారీ సిస్టమ్ కింద, ఇనాందారీ సిస్టమ్ కింద, జమీందారీ సిస్టమ్, ఇనాందారీ సిస్టమ్, రైతువారీ సిస్టమ్. అంటే ఇండియాలో ఈ జమీందారీ సిస్టమ్, ఈ ఇనాందారీ సిస్టమ్, ఈ రైతువారీ సిస్టమ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరెవరైతే అప్పుడు రూల్డ్ బై అప్పుడు రాజులు పరిపాలిస్తున్నప్పుడు, ఓకేనా, రూల్డ్ బై కింగ్డమ్ రాజులు పరిపాలిస్తున్నప్పుడు, ఆ తర్వాత వచ్చినటువంటి మొఘల్స్ కానివ్వండి, మనకాడ ఉన్న నిజామ్స్ కానివ్వండి, బ్రిటిషర్స్ కానీ ఉన్నప్పుడు ఈ మెథడ్స్ అనే కంటిన్యూషన్ కొనసాగుతుండదన్నమాట. రైతువారి పద్ధతి, రైతువారి సిస్టమ్, జమీందారీ సిస్టమ్, ఇనాందారీ సిస్టమ్ అనేది ఉండేది. అంటే 1947 బిఫోర్ బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కూడా ఉంది. అయితే అప్పుడు ఏం చేసి ఈ రైతువారి జమీందారీ సిస్టమ్, ఇనాందారీ సిస్టమ్ అంటే ల్యాండ్ సర్వే, ల్యాండ్ ట్యాక్స్, ల్యాండ్ మీద భూమి శిస్తు, ఓకేనా, ల్యాండ్ ట్యాక్స్, భూమి శిస్తు, పంట వసూలు, దీని మొత్తమైన ఇక్కడ ఉండడం అనేది జరిగింది. అయితే అప్పుడు ఉన్నటువంటి బ్రిటిషర్స్ కానివ్వండి, అంటే కింగ్డమ్స్, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు డైరెక్ట్గా పీపుల్స్ ఎవరు, ప్రజలు ఎవరైతే ఉండరో, సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో రూరల్ ఏరియాస్లో, అంటే అక్కడక్కడ గ్రామాలలో, వాళ్ళ దగ్గరికి పోయి డైరెక్ట్గా ట్యాక్స్ వసూలు చేయడానికి పాసిబిలిటీ అనేది ఉండేది కాదు. అందుకనే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కింద ఒక అధికారాన్ని నియమించుకునేటటువంటి వాళ్ళు అనమాట. అధికారులు అందరూ కూడా ఎవరయ్యారు అంటే ల్యాండ్ లార్డ్స్, భూస్వాములయ్యారు. ఈ భూస్వాములు అనేటటువంటి వాడు ఎవరంటే, అప్పటికే ఆ కొన్ని ఊర్లు, కొన్ని గ్రామాలు, అదే కొన్ని విలేజెస్ కలిపి ఒక పెద్ద, ఒక భూస్వామి, ఆ పెద్ద అనేటటువంటి అంటే అప్పుడు ఎక్కువ భూమి ఎవరైతే ఉంటారో వాళ్ళే భూస్వాములు, అర్థమైనా. ఆ పెద్ద ఏం చేసేటంటే, ఆ ఎవరైతే రూలింగ్ ఉండుంటారో వాళ్ళకి కొంచెం విధేయులుగా ఉండేటటువంటి వారు, వాళ్ళతో దగ్గర సంబంధాలుగా ఉంటూ ఏం చేసంటే, వాళ్ళ దగ్గర వీళ్ళు ఏది, ఈ ట్యాక్స్ బెనిఫిట్, ట్యాక్స్, పన్ను వసూలు చేసేటటువంటి అధికారాన్ని వీళ్ళ చేతికి రాబట్టడం అనేది జరిగింది. పన్ను వసూలు చేసే అధికారాన్ని ఎవరు తీసుకురంటే, మొత్తానికి లాస్ట్కి వచ్చేసరికి ఈ ల్యాండ్ లార్డ్స్, ఊళ్ళలో ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్, ఎవరైతే భూస్వాములు, పెద్ద పెద్ద యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేజిక్కించుకున్నమాట. అయితే గవర్నమెంట్ 4% పన్నులు విధించమంటే, ఈ ల్యాండ్ లార్డ్స్ అందరూ కూడా, ఊళ్ళలో ఉన్నటువంటి ప్రజలందరి మీద కూడా ఎంత శాతం పన్ను విధించారంటే 6% అని, 10% అని విధించేవారు. గవర్నమెంట్ విధించమన్నది 4%, కానీ వీళ్ళు విధించమన్నది ఎంత, ఇక్కడ 6%, 10%. అయితే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, అప్పట్లో ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి కరెక్ట్గా ఉండేవి కావు, నీటిపారుదల సౌకర్యాలు అనేవి కరెక్ట్గా ఉండేవి కావు, ఓకేనా. సో అంటే ఏంది, వెదర్ సపోర్టింగ్ లేక, ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేక, అర్థమైనా, క్రాప్ అనేది ఉండేది కాదు. క్రాప్ అనేది లేకపోయినా కూడా ఈ ల్యాండ్ లార్డ్స్, ఈ గవర్నమెంట్ ఏం చేసేది, వాళ్ళ మీద ట్యాక్స్ విధించేది. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ ట్యాక్స్ కట్టలేక ఆ ల్యాండ్స్ అన్నిటిని కూడా వదిలేసేవాళ్ళు. ఆ వదిలేసినటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా ఎవరు ఆక్యుపై చేసుకునేటటువంటి వాళ్ళు, ల్యాండ్ లార్డ్స్ ఆక్యుపై చేసుకునేటటువంటి వాళ్ళు. మరి ల్యాండ్ లార్డ్స్ భూస్వాముల 1947 తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950, 1960, 1970, 1980 వరకు కూడా ల్యాండ్ రిఫార్మర్స్ జరిగినాయి, భూ సంస్కరణలు జరిగినాయి. భూ సంస్కరణల్లో 500, 600, అర్థమైనా, 500, 600, 1000 hectares ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్ని కూడా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ను గవర్నమెంట్ ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఆక్యుపై చేసుకొని, ఓకేనా, ఎవరెవరికైతే రూరల్ ఏరియాస్లో అండ్ అర్బన్ రూరల్ ఏరియాస్లో, ఆ సరౌండింగ్లో ఎవరెవరికైతే ల్యాండ్ లేదో వాళ్ళకి ఆ ల్యాండ్ని ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా, ల్యాండ్ లార్డ్స్కి అంతా ల్యాండ్ ఏ విధంగా వచ్చింది, ఊళ్ళలో ఇప్పటికీ కూడా కొంతమంది దగ్గర 50 hectares, 100 hectares ఇలా ఉంది అంటే ఈ టైప్ ఆఫ్ ఉంది కాబట్టి, అప్పుడు వాళ్ళ వంశ పరిపాలన ఇప్పటికీ కూడా వాళ్ళకు అన్ని ల్యాండ్స్ ఉండడం అనేది జరిగింది. అంటే ఓనర్షిప్ అనేది కరెక్ట్గా లేదు. ఇప్పటికీ కూడా విలేజ్లలో పోయినట్లయితే 1 ఎకరం 2 హెక్టార్ అంటే 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నటువంటి స్మాల్ ఫార్మర్స్, మార్జిన్ ఫార్మర్సే ఎక్కువ కనబడతారు. అర్థమవుతుందా, 10 ఎకరాలు
పదిహేను ఎకరాలు, ముప్పై ఎకరాలు, నలభై ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఊరిలో ఎంతమంది కనబడతారు? ఒక నలుగురో, ఐదుగురో, ఆరుగురో కనబడతారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎంతమంది కనబడతారు అంటే, ఆ నలుగురు ఐదుగురు తప్పించి మిగతా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్సే. మార్జినల్ ఫార్మర్స్ అంటే ఎంత, ఆ రెండు ఎకరాలు ఒక ఎకరం కంటే తక్కువ ఉంటే వాళ్ళని మార్జినల్ ఫార్మర్స్ అనాలి. ఐదు ఎకరాలు, ఐదు ఫైవ్ హెక్టార్స్ కన్నా తక్కువ ఉంటే స్మాల్ ఫార్మర్స్ అనాలి. టెన్ హెక్టార్స్ ఉంటే మీడియం, టెన్ హెక్టార్స్ కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే వాళ్ళని ఏమనాలి, ల్యాండ్ లార్డ్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా అంటే ఏంది, విలేజ్లోకి వెళ్ళినట్లయితే దాదాపుగా 80% వరకు, 85-90% వరకు ఎవరు ఉంటారు సార్ అంటే, ఈ స్మాల్ ఫార్మర్స్ మార్జినల్ ఫార్మర్సే ఉంటారు. ఓకేనా? మరి స్మాల్ ఫార్మర్స్ మార్జినల్ ఫార్మర్స్ అంతమంది ఉన్నా కూడా వాళ్ళకు వచ్చేటటువంటి ఇన్కమ్, వాళ్ళకి ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఒక హెక్టారు, రెండు హెక్టార్లు, మూడు హెక్టార్లు, నాలుగు హెక్టార్లు, ఐదు హెక్టార్ల భూమి ఉంటే వాళ్ళకి దాంట్లో వచ్చేటటువంటి ఆ ఈల్డ్, ఆ దిగుబడి వాళ్ళ ఫుడ్ గెయిన్స్ ఆహార ధాన్యాలకే సరిపోయేది. మరి దాని మీద వాళ్ళు సంపాదించేది ఎక్కువగా ఉందంటే ఏమీ లేదు, పెద్దగా ఏమీ ఉండదు. ఒక ఎకరం పొలంలో ఎంత వండుతుందో మీకు తెలియదా, పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. ఆల్రెడీ మీరు అగ్రికల్చర్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఓకేనా? ఒక హెక్టార్, రెండు హెక్టార్, మూడు ఎకరాల్లో ఉంటే తిండి కోసం, ఓకేనా, ఆ వ్యవసాయ ఇన్వెస్ట్మెంటు, ఆ ఎక్స్పెండిచర్ ఏదైనా ఉంటుందో దానికే సరిపోతుంది. ఆస్తులు పెద్దగా సంపాదించుకోవడం ఏమైనా ఉంటుందా అంటే, ఈ మార్జిన్ ఫార్మర్స్కి, ఈ స్మాల్ ఫార్మర్స్కి పెద్దగా ఏమీ కూడా ఉండదు. అట్ ద సేమ్ టైం, అదే టైంలో ఈ ల్యాండ్ లార్డ్స్ కానీ, ఈ టెన్ హెక్టార్స్, ఓకేనా, ఈ సెవెన్ హెక్టార్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చేశారు, ఎక్కువ ఈల్డింగ్ అంటే దిగుబడి అనేది ఉండడం, ఓకేనా, వాళ్ళు ఎక్కువగా సంపాదించుకోవడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. అంటే ఏంది, ఆహారధన అంటే ఫుడ్ గెయిన్స్ బోను, మిగతా ఫీల్డ్ మిగతా ఈల్డింగ్ మొత్తం ఏం చేస్తారు, వాళ్ళు మార్కెట్లో ఉన్నటువంటి ప్రైస్కి సేల్ చేసుకొని ఆ సేల్కి ఇంకా రిచర్ పర్సన్గా, వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ లార్డ్సే, ఆ ల్యాండ్ లార్డ్స్ ఇంకా ఏం చేస్తారు, ఇంకా రిచర్ పర్సన్స్గా కావడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ అసెట్స్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ అంటే ఆఫ్టర్ 1947 1950s తర్వాత కూడా సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉందంటే, అంటే చూడండి, గవర్నమెంట్ కూడా 1991 కూడా గవర్నమెంట్ సెక్టార్కి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు వరకు కూడా 1950s 1960s వరకు కూడా కొంతవరకు ఇచ్చింది. కానీ 1990s వచ్చేసరికి సిచ్యువేషన్ అనేది పూర్తిగా ఏమైందంటే అపోజిట్గా మారడం అనేది జరిగింది. ఏంది, ప్రైవేట్ సెక్టార్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే పూర్తిగా అంటే దాదాపు 80% అక్కడికి వెళ్ళదు. అంటే దాని బీజాలు అంటే ఎప్పటి నుంచి పడ్డాయని చెప్పవచ్చు, 1956 ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయినప్పుడే దాని బీజాలు పడ్డప్పటికీ 1970s 1980s వెళ్ళేసరికి ఏమవుతున్నాయి, ఈ సెక్టార్స్ అంటే ఏంటి, అగ్రికల్చర్ సెక్టార్లో కానివ్వండి, ఇండస్ట్రియల్ సెక్టార్లో కానివ్వండి, సర్వీస్ సెక్టార్లో కానివ్వండి, గవర్నమెంట్ యొక్క షేర్ అనేది కంప్లీట్గా తగ్గి ఈ ప్రైవేట్ సెక్టార్ యొక్క షేర్ అనేది ఏమైంది, కంప్లీట్గా ఇంక్రీజింగ్ కావడం అనేది జరిగింది. మరి ప్రైవేట్ సెక్టార్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది, ప్రాఫిటైజేషన్. గవర్నమెంట్ సెక్టార్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వెల్ఫేర్, ప్రైవేట్ సెక్టార్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ప్రాఫిటైజేషన్. మరి ప్రాఫిటైజేషన్ ఉన్నప్పుడు అర్థమైందా, ప్రాఫిటైజేషన్ ఉన్నప్పుడు ఎవరి అసెట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, ఎవరెవరికి అయితే అర్థమైందా బాగా ఆస్తులు, సంపద, అసెట్స్ అనేవి బాగా ఉంటారో వాళ్ళు ఇంకా మంచి బిజినెస్ చేసుకొని, అర్థమైందా, కొత్త కొత్త ఇండస్ట్రీస్ పెట్టి, కొత్త కొత్త ఫార్మ్స్ పెట్టి, ఓకేనా, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తోటి గూడ్స్ తయారు చేసుకుంటూ వాళ్ళ ఆస్తులు ఇంకా ఇంక్రీజింగ్ అవడం అనేది జరుగుతుంది. ఏ సెక్టార్లో ఉన్నటువంటి, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకి. ఓకేనా? గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకే ఏం చేస్తుంది, కొంత సపోర్టెడ్గా ఉండడం అనేది జరుగుతుంది. అలా జరిగేసరికి ఏమవుతుంది, ఇంకా రిచర్ పర్సన్గానే ఉంటుండు ఈ పూర్ పీపుల్స్, ఈ మిడిల్ క్లాస్ పీపుల్స్, ఈ పావర్టీతో, అన్ఎంప్లాయ్మెంట్తో ఉన్నటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఎంకరేజ్మెంట్ కానివ్వండి, గవర్నమెంట్ ఇచ్చేటటువంటి పాలసీస్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ని ఏ విధంగా కూడా ఇంక్రీజ్ చేసే విధంగా లేవు అని డైరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది, ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఏంటిది, ప్రొఫెషనల్ ట్రైనింగ్. ప్రొఫెషనల్ ట్రైనింగ్లో కూడా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి సార్. ప్రొఫెషనల్ ట్రైనింగ్ అంటే ఏంటి చూడండి, సింపుల్గా చెప్తున్నా, డాక్టర్ వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చేశాడు అంటే ఏంటంటే, డాక్టర్ ఒక ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉంటే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలు డాక్టరో లేకపోతే ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ ఉంటారు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉంటే వాళ్ళ పిల్లలు కూడా ఐఏఎస్ ఐపీఎస్ఓలో అలానే ఉంటారు. ఒక ఇంజనీర్ ఉంటే వాళ్ళ పిల్లలు కూడా ఇంజనీరింగ్ ఐఏఎస్ ఐపీఎస్ఏ ఉంటారు. ఒక లాయర్ ఉంటే వాళ్ళ పిల్లలు కూడా లాయరు, ఇంజనీరింగు, ఐఏఎస్ ఐపీఎస్ఓ, డాక్టర్సో ఉంటారు. అర్థమైనా? మరొక ఫార్మర్ వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఉంటారు,
సార్ ఆలోచించండి, మీరు కామన్గా థింక్ చేయండి. ఒక హెక్టారు, రెండు హెక్టార్స్, అంటే ఫస్ట్ 1 హెక్టార్, 2 హెక్టార్, 3 హెక్టార్, 4 హెక్టార్, 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, అసలు ల్యాండ్ లేనటువంటి పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత డాక్టర్స్, లాయర్స్, ఇంజనీరింగ్, ఐఏఎస్, ఐపీఎస్లు అవుతారా? క్వశ్చన్ మార్క్. ఆ పాసిబిలిటీ ఉందా? క్వశ్చన్ మార్క్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక లెవెల్లో ఉన్నటువంటి అంటే బాగా అసెట్స్ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలేమో ఏమవుతారు, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ వస్తుంది మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్లో. వాళ్ళు ఆ తర్వాత కూడా ఇంకా మంచి లెవెల్లో వాళ్ళు ఉండగలుగుతారు, అంటే మంచి మంచి పొజిషన్లో వాళ్ళు జాబ్స్ సంపాదించుకొని మళ్ళీ ఆ జనరేషన్ కూడా బాగుంటుంది. కానీ వీళ్ళు మాత్రం ఇంకా అదే లెవెల్లో ఉంటూ, ఓకేనా, ఊర్లలో ఇక్కడ చిన్న చిన్న ఏరియాలో ఏదో చిన్న చిన్న వర్కులు చేసుకుంటూ వాళ్ళ జీవన విధానం, అంటే కామన్గా రోజు వెళితే చాలు, అంటే డైలీ ఒక 500కో లేకపోతే 1000 రూపీస్కో వర్క్ చేసుకుంటూ, ఓకేనా, అదే లెవెల్లో ఏదో చిన్న చిన్న స్థాయిలో ఉండడం అనేది జరుగుతుంది. ప్రొఫెషనల్గా కూడా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయండి. ఇన్ఈక్వాలిటీస్ ఉండబట్టే ఒక లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కింది స్థాయిలో వాళ్ళు మాత్రం ఇంకా ఇంక్రీజ్ అయ్యారు. మరి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వీళ్ళలాంటి స్టూడెంట్, అంటే లో లెవెల్లో ఉన్నటువంటి పర్సన్స్కి కూడా ఒక డాక్టర్ చేయడానికో లేకపోతే ఇంజనీరింగ్ చదవడానికో, ఐఏఎస్ చదవడానికో, ఐపీఎస్ చదవడానికో మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ విత్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు కూడా మంచి లెవెల్లో ఉంటారు కదా. కానీ అలాంటి పాసిబిలిటీస్ ఇప్పటివరకు కూడా చాలా తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. కానీ చాలా వరకు కూడా వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేటటువంటి సిచ్యువేషన్లో కూడా ఇప్పటికీ కూడా చాలా రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పర్సన్స్కి తెలియదు. నెక్స్ట్ ఉన్నటువంటిది ఇంకోటిని, ఇన్ఫ్లేషన్ అండ్ ప్రైస్ రైజింగ్. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అంటే ఏంటిది, ప్రైస్ రైస్ అయితేనే దాన్ని ద్రవ్యోల్బణం అంటారు. మరి ప్రైస్ రైస్ అయిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేనొక బిజినెస్ మ్యాన్, ఓకేనా, నాలాంటి వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బిజినెస్ మ్యాన్స్. బిజినెస్ మ్యాన్స్ అంటే ఎవరైతే గూడ్స్ ప్రొడక్షన్ చేస్తారో వాళ్ళందరూ కూడా బిజినెస్ మ్యాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు మనం, ఓకేనా. ఎవరైతే అంటే అందరూ ప్రైవేట్ సెక్టార్లోనే ఉంటారని కాదు, కొంతమంది గవర్నమెంట్ సెక్టార్లో ఉంటారు, కొంతమంది ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉంటారు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్కు ప్రైస్ ఇంక్రీజింగ్ అయిందనుకోరి, వాళ్ళ యొక్క ఇప్పుడు నేను ఇది వస్తువుని తయారు చేసిన నా వస్తువు, ఇంకోడు సబ్బులో లేకపోతే పెన్నులో అలాంటివి తయారు చేస్తారు, ఎన్నో రకాలైనటువంటి గూడ్స్ ఉంటాయి, వాటి ప్రైస్ రైస్ అయితే అంటే వాళ్ళ యొక్క ధరలు పెరిగితే నాకు లాభం అవుతుంది. అంటే ఎవరెవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి లాభం అవుతుంది. మరి కొనేటోళ్ళకి ధరలు పెరిగి ప్రైస్ అనేది ఇంక్రీజింగ్ అయింది, మరి వాళ్ళు కొనగలుగుతారా కొనలేరా? కన్సూమర్స్ ఎవరాలు? కన్సూమర్స్ కొంటారా కొనరా? కొనగలుగుతారా లేదా? ఎక్కువైనా కూడా కొనరనుకోరి, ఏమవుతుంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనీ మొత్తం ఏమైపోతుంది, అయిపోతుంది. నెక్స్ట్ ఏందనేటటువంటి వాళ్ళకు ఒక క్వశ్చన్ మార్కే ఉంటుంది. కానీ మాలాంటి బిజినెస్ వ్యాపారస్తులకు మాత్రం అదేమవుతుంది, ప్రాఫిట్ అవుతుంది. ఇంకా మేము అసెట్స్ని పెంచుకుంటాం. అంటే ఏంది, ఎక్కువ ఇన్ఫ్లేషన్ ప్రైస్ రైజింగ్ అయినా కూడా ఒక వర్గం, అంటే క్లాసికల్గా ఒక వన్ టైప్ ఆఫ్ పర్సన్ వాళ్ళకు మాత్రమే మంచి ప్రాఫిటబుల్గా ఉండి వాళ్ళకి అసెట్ సంపాదించుకొని పోతారు. కానీ కన్సూమర్స్కి, వినియోగదారులకి, లో లెవెల్లో ఉన్నటువంటి వారికి, అంటే ఫిక్స్డ్ ఇన్కమ్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఏ టైప్ ఆఫ్ యూజింగ్ కూడా ఉండదు. నెక్స్ట్ ఏంటిది, ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద క్రెడిట్ ఫెసిలిటీస్. క్రెడిట్ ఫెసిలిటీస్, క్రెడిట్ అంటే ఏంటిది, రుణ సౌకర్యాలు, అంటే బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణ సౌకర్యాలు. మరి రుణ సౌకర్యాలు బ్యాంకులు ఎవరికి ఇస్తున్నాయి అంట, నవ్ డేస్ ఎనీ క్రెడిట్ ఫెసిలిటీస్, ఏ టైప్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీస్ అయినా సరే ప్రైవేట్ సెక్టార్స్లో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్స్కి మాత్రమే వాళ్ళు పాసిబిలిటీగా ఉంటారు. తప్పించి 1 హెక్టార్, 2 హెక్టార్ ఊళ్ళలో పొలం లేనోడు, లేకపోతే అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోడు బ్యాంకు దగ్గరికి పోయి, సార్ నాకు లోన్ కావాలని అనుకో, చెప్పులు అరిగిందాకా తెప్పించుకుంటూనే ఉంటారు. అర్థమైంది, అదే బిజినెస్ అనుకో. రెడ్ కార్పెట్ బిజినెస్ మ్యాన్ అంటే రండి సార్ కూర్చోండి సార్ అంటాడు. అదే ఒక వైట్ షర్ట్ లుంగి కట్టుకొని బ్యాంకులో పోయినాం అనుకో, అనుకట్లా నిలబడాలి. అదే బిజినెస్ మ్యాన్ ఎట్టు వస్తాడు, ఒక సూటు ఒక బూటు అది వేసుకొని వస్తాడు, వాళ్ళు లోపల పిలిచి కుట్ చేసుకొని కూర్చోబెడతారు. నోడేస్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఈరోజు ఇండియాలో ఉన్నాయని కూడా మనం డైరెక్ట్ చెప్పుకోవచ్చు. అంటే ఏంది, వీళ్ళు కూడా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారే తప్పించి రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ పీపుల్స్ని ఏ విధంగా ఎంకరేజ్ చేయట్లేరు అని డైరెక్ట్గా చెప్పుకోవచ్చు. అకార్డింగ్ టు సెన్సెస్ ప్రకారం కూడా ఆ విధమైనటువంటి డేటా అనేది కూడా మన దగ్గర ఉంది. నెక్స్ట్ ఏంటిది, అర్బన్ బేస్ ఇన్ ద ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఏంటిది, ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సబ్సిడీస్ తీసుకొని కూడా, ఓకేనా, గవర్నమెంట్ ఏం చేస్తుంది, అంటే ఏంటిది, ఏ కంపెనీనైనా సరే ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఈరోజు ఏ ఇండస్ట్రీ అయినా సరే
ఏ సెక్టార్లోనైనా సరే ఇండస్ట్రీస్ అర్బన్ ఏరియాస్లోనే ఉంది కానీ రూరల్ ఏరియాస్లో వచ్చిందా? మన గ్రామీణ ప్రాంతాలలో ఏదైనా ఇండస్ట్రీ ఉందా, ఏదైనా పరిశ్రమ ఉందా? రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఒకే ఒక్క సెక్టార్ ఏంటిదంటే అగ్రికల్చర్, వ్యవసాయం వ్యవసాయం వ్యవసాయమే. తప్పించి ఇంకేదైనా సెక్టార్ అక్కడ ఉందా? లేదు. గవర్నమెంట్ కూడా ఆ విధమైనటువంటి పాలసీస్ తీసుకొస్తుందా అంటే, ఒకవేళ అలా తీసుకొచ్చినప్పటికీ ప్రైవేట్ సెక్టార్ రూరల్ ఏరియాస్లోకి వస్తుందంటే లేదు. ఎందుకు సార్ అంటే, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది సరిగా లేకపోవడం వల్ల, ఎక్కడ రూరల్ ఏరియాస్లో లేకపోవడం వల్ల ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్, ఫార్మ్స్ అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? అర్బన్ ఏరియాస్లోకి వెళ్ళిపోతున్నాయి. అర్థమైందా? అర్బన్ ఏరియాస్లోకి, అర్బన్ ఏరియాస్లో ఒక విధంగా డెవలప్ అవుతున్నాయి, రూరల్ ఏరియాస్లోనేమో ఇంకా డెవలప్మెంట్ అనేది లేక 1947 కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా క్లాసికల్ సిచ్యువేషన్స్ అదే విధంగా ఉన్నాయని కూడా మనం డైరెక్ట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఉన్నది రోల్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ యొక్క రోల్ ఒకవేళ కరెక్ట్గా ఉన్నట్లయితే ఈ రోజుకి కూడా ఇంకా ఈ టైప్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఉండేవా ఉన్నవా అనేటటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఓకేనా? గవర్నమెంట్ కూడా ఏం చేయాలి, ఇలాంటి వాటి అటెండ్ ఫైండ్ అవుట్ చేసి, ఇప్పటికైనా సరే పావర్టీతో ఉన్నటువంటి వాళ్ళకి, రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళకి, అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నటువంటి వాళ్ళకి, డైలీ వేజ్ లేబరర్స్కి క్రెడిట్ ఫెసిలిటీస్ ఇప్పించి బ్యాంకింగ్స్ ద్వారా, ఓకేనా, వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లయితే ఇన్ఈక్వాలిటీస్ నుంచి కొంచెం ముందు పడడానికి, అంటే మంచి లెవెల్లో ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. లేనట్లయితే ఇంకా ఇవే లెవెల్ ఆఫ్ సిచ్యువేషన్స్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుందని మనం డైరెక్ట్గా చెప్పుకోవచ్చు. ఇది కాజెస్ ఆఫ్ ద ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీస్.